తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం కొరకు చేపట్టిన పథకాల లబ్ధి పొందిన వారు ఓట్లు వేస్తే తాము తిరిగి అధికారంలోకి వస్తామని ఆపద్ధర్మ మంత్రి బాన్స్వాడ టీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం రాణంపల్లి, సులేమాన్ ఫారం, రాయ్పూర్, చిక్కడపల్లి గ్రామాల్లో పోచారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రజల సంక్షేమం కొరకు ఎన్నో పథకాలను టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగిందని, రైతులకు, మత్స్యకారులకు, యాదవులకు అందరికీ లబ్ధి చేకూరుస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ప్రపంచమే హర్షిస్తుందని పోచారం అన్నారు. ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన ప్రజలు ఓటు వేస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వస్తుందని, అంతమంది లబ్ధి పొందారా దీన్ని బట్టి అర్థమవుతుందన్నారు. ప్రచార కార్యక్రమంలో రుద్రూర్ మండల పార్టీ అధ్యక్షులు పత్తి లక్ష్మణ్ నాయకులు, తోట శంకర్ తదితరులు పాల్గొన్నారు. రైతాంగం సమస్య పరిష్కారం చేసుకోవడానికి 24 గంటల కరెంట్ తో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నిజాంసాగర్ రాయపేట కింద రైతాంగానికి రేపు వచ్చే మిగతా నుంచి 2 పంటలకు కూడా నీళ్ళు ఇస్తామని చెప్పేసి మనం చేశాం. ఈ విధంగా పేద విద్యార్థులకు బడిలో చదువుకునే వారికి మనం మాట ఇవ్వలే గాని సన్న బియ్యంతో పోచారం శ్రీనివాసరెడ్డి గారి మన్మోడు మనమరావు ఏ బియ్యంతో అన్నందించారో ఆ పేద బిడ్డలకు కూడా ఆ సన్న బియ్యంతో మధ్యాహ్న భోజన పథకంలో హాస్టల్లో అన్నం పెట్టిస్తున్నాం. అప్పుడు 199 స్థానాలలో 63 స్థానాలు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలుచుకుని మెజార్టీ సభ్యులంగా ఉన్నాం కాబట్టి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడింది.